ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం ఒక కళ అని నిధులు తీసుకురావడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎవరు సాటి లేరన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆటోనగర్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆటోనగర్లో అభివృద్ధి కేవలం కోటంరెడ్డి చెరవతోనే సాధ్యమైందన్నారు. వైసీపీ ప్రారంభించినప్పటి నుంచి జగన్ వెంట నడిచిన కొద్ది మందిలో కోటంరెడ్డి ఒకరని ప్రశంసించారు. ఉన్నటువంటి దాదాపు 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆటోనగర్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోదరులు దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి నిధులు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణాలు అటు దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి గాని దాదాపు 6 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణానికి గాని పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి ఈ రోజు ప్రారంభోత్సవం చేసేటువంటి గొప్ప అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. సహజంగా ఇందాక అన్న గోవర్ధన్ అన్న చెప్పినట్టు ప్రభుత్వం నుంచి చాలామంది ఈరోజు దాదాపు 150 మంది శాసనసభ్యులు ఉన్నాం ముఖ్యమంత్రి గారు కాకుండా, కానీ నిధులను తీసుకొచ్చేటువంటి దాంట్లో అది ఒక కళ, అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. వాస్తవానికి మా నా వల్ల కూడా కాదు. ఇందాక గోవర్ధన్ అన్న చెప్పారు, ఆయన నాకన్నా చాలా సీనియరు, నేను ఎలాగ జూనియర్ని, నాకు అంతకన్నా కాదు. ఎందుకంటే నిధులు ఒక ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వివిధ విభాగాల నుంచి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులను సమీకరించి తీసుకురావడం అనేటువంటిది ఒక చాలా పెద్ద కలది. అందులో మీరు చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో అనేక ఆటోనగర్లు ఉన్నాయి. ఈరోజు మా విశాఖపట్నంలో అయితే నేను ఉండేది ఆటోనగర్లో, దాదాపు 50 ఏళ్ల క్రితం, అది కూడా 75 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి ఆటోనగర్. ఎంతకన్నా చాలా పెద్దది విశాఖపట్నం లాంటి ఆటోనగర్లు, విజయవాడ లాంటి ఆటోనగర్లు, అనేక ఆటోనగర్లు, చాలా పెద్ద ఆటోనగర్లు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఏ ఆటోనగర్కి రానటువంటి నిధులు ఈరోజు మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వచ్చాయంటే అది కేవలం మీ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న చొరవ, దానికోసం పట్టుబట్టి సాధించుకున్నటువంటి సోదరుడు గిరిధర్ అన్న తాలూకు సహకారం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సహజంగా ఇటువంటి కార్యక్రమాలు మాలాంటి నియోజకవర్గాల్లో జరిగినప్పుడు ఇంత డబ్బులు తీసుకుని వచ్చి ఆ క్రెడిట్ అంతా మనమే పొందాం అనేటువంటి అభిప్రాయం ఏ నాయకుడికన్నా ఉంటుంది, ఏ రాజకీయ నాయకుడికన్నా. 20 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాం, ఎవరినో తీసుకొని వచ్చి గెస్టులుగా తీసుకొని వచ్చి ఓపెనింగ్ చేస్తే మనకే ఉంటుంది, మనం ఏదో మనమే క్రెడిట్ పొందాం అనేటువంటి అభిప్రాయం సహజంగా ఏ రాజకీయ నాకైతే అలాగే ఉంటుంది. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేసేటువంటి దానికి ఒక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అర్హత తప్ప, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి అర్హత తప్పితే మరో అర్హత లేదు నాకు. ఎందుకంటే ఈ నిధులు సమీకరించేటువంటి దాంట్లో నా సహకారం లేదు, నిధులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నా పాత్ర లేదు, ఈ కార్యక్రమం జరిగేటువంటి దాంట్లో కూడా నా పాత్ర లేదు. తీసుకొచ్చారంటే డెఫినెట్గా ఇంకొక 20కి ఇంకొక 20 లాగేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే నడిపించారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించినటువంటి మొనగాడు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఆ రోజు టీవీల ముందుకు వచ్చి మాట్లాడాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్నో ఆ రోజు మాట్లాడాలి, ఆయన నాయకత్వాన్ని బలపరచాలంటే కనబడినటువంటి అతి కొంత మంది వ్యక్తుల్లో శ్రీధర్ రెడ్డి అన్న ఒకరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు టీవీల ముందు ఈ మధ్య రావడం మానేశాడు. మీ మీ రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత మీకు శాసనసభ్యుడిగా గడిచినటువంటి ఈ 8 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత టీవీల ముందు కనబడడం మానేశాడు. ఆయన గొంతు మోగబోయింది. మీ కేవలం ఏమనంటే మాకు నెల్లూరు రూరల్, రెండు రూరల్ ప్రజలు అవసరమైతే నేను ఎప్పుడు చూసినా సరే మా వాళ్ళు అడుగుతూ ఉంటారు మా ప్రాంతంలో, అన్న మనం కూడా శ్రీధరన్ లాగా మన గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో పడుకుంటే బాగుంటుంది ఏమన్నాను. అందరికీ ఆ అలవాటు ఎక్కడ ఉంటుంది, అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు చూసినా సరే పిల్లల్ని వాళ్ళని అందరినీ కూడా వదిలేసి గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఉండి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల తాలూకా సమస్యల మీద ఇంక ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు టీవీల ముందు మాట్లాడడానికి ఎక్కడ ఉంటుంది? కానీ అవసరమైనటువంటి రోజు, పార్టీ కష్టాల్లో ఉన్నటువంటి రోజు, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరమైనటువంటి రోజు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించాల్సినటువంటి రోజు, ఆ రోజు ఆ కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను.